నమస్కారం ఆనంద్ గారు. నమస్తే సార్. సో లోక్సమ్ రాంపా అంటే మనకు పత్రి సార్ ఎన్లైటన్మెంటే గుర్తొస్తుంది. కరెక్ట్ సార్, ఎన్నిసార్లు ఆ పుస్తకం చదివి ఎలా ఎన్లైటన్ అయ్యారు, చిలువలు పలువలుగా తెలుసుకున్నానని చెప్తారు. ఆధ్యాత్మికతలో వీరి గురించి చెప్తారు, ప్రాపంచిక జీవితాన్ని గురించి, ఓషో గురించి మీరు ఈ స్టడీ చేయని చెప్తూ ఉంటారు. అద్భుతమైన టాపిక్ తీసుకున్నారు. సో లోక్సమ్ రాంపా ఎవరు, వారి గురించి చెప్తారా? ఇందాక మీరే చెప్పారు ఎవరనేది. టిబెటన్ మాస్టర్. ఇప్పుడు ఎంతోమంది మాస్టర్స్ గురించి మనం చదివి ఉన్నాం, విని ఉన్నాం, ఎంతోమంది మాస్టర్స్ గురించి మూవీస్ చూసింటాం, డాక్యుమెంటరీస్ చూసింటాం. మనం షిర్డీ సాయిబాబా వారిది అయితే సీరియల్స్, పుట్టపర్తి సాయిబాబా వారిది సీరియల్స్ చూస్తాం. ఓకే, అట్లా కొంతమంది మాస్టర్ల గురించి తెలుసుకుంటాం రకరకాలుగా. అసలు ఈ భూమండలానికి ఒక అద్భుతమైనటువంటి వరం ఆ ఉన్నతలోక వాసులు ఇచ్చింది ఎవరిని అంటే లోప్సంగ్ రాంపా గారిని. టిబెట్లో ఒక కల్చర్ ఉంటుంది, వాళ్ళు ఆస్ట్రాలజీని చాలా గట్టిగా నమ్ముతారు. అందుకే పుట్టగానే ఒక వ్యక్తి పుట్టినప్పుడు, చిన్న పిల్లోడు పుట్టినప్పుడు ఆ పిల్లాడి యొక్క భవిష్యత్తు, అంటే భవిష్యత్తులో ఇతను ఏమవుతాడో ముందే చెప్పేస్తారు అక్కడ. ఓ, అట్లా రాంపా యొక్క భవిష్యత్తు ఏంటి అన్నది ముందే చెప్పేశారు వాళ్ళ తల్లిదండ్రులకి జన్మించినప్పుడే. జన్మించినప్పుడు, ఎందుకంటే అక్కడ ఆస్ట్రాలజీని అంతగా నమ్ముతారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం చెప్పుకునే ఆస్ట్రాలజీ కాదు ఆ ఆస్ట్రాలజీ. ఓకే, వాళ్ళు చెప్పేది 100కి 100% అక్కడ జరుగుతుంది, వాళ్ళంత ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు లైఫ్ పర్పస్కి రిలేట్ అయిన విధంగా ఉంటుంది అది, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలియజేస్తుంది. పర్పస్ ఆఫ్ లైఫ్ రిలేట్ అయ్యేది ఉంటుంది అలా దాంట్లో. ఓకే, 100% వాళ్ళు భవిష్యత్తును దర్శించి చెప్తారు వాళ్ళు. అది అంటే అంత సాధనలు పర్సనల్గా వాళ్ళకు ఉండేవి. ఏ వ్యక్తి అయితే చెప్తున్నారో, ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారో, వారి పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారో, ఆ వ్యక్తి యొక్క సాధన పతాక స్థాయిలో ఉంటుంది. వావ్. సో అట్లా బేసిక్గా రాంపా గారు, ట్యూస్డే లోప్సాంగ్ రాంపా, రాంపా గారు అంటే బాగా రిచ్ ఫ్యామిలీ వాళ్ళది. అక్కడ కల్చర్ ఏంటంటే రిచ్ ఫ్యామిలీలో ఎవరైనా పుట్టినప్పుడు ఆ ఇంట్లో ఒకరిని అక్కడ ఆ ఆశ్రమంలో, అంటే వీళ్ళ ఈ రాంపా యొక్క భవిష్యత్తుకు అనుగుణమైనటువంటి, ప్రణాళికకు అనుగుణమైనటువంటి కార్యాచరణ చేస్తారు. ఓకే, అలాంటి శిక్షకులు ఉంటారు సెపరేట్గా. సెపరేట్గా ఉన్నారు. ఓకే, సో దానిలో భాగంగానే ఆయనను చిన్నప్పుడు ఆశ్రమానికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.